మరియు గురువుగారు, జంతువులు కూడా యోగ సాధన చేస్తాయా? జంతువులకు యోగాసనాలు, ప్రాణాయామాలు వంటి ఏమైనా చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతాయా మనుషుల్లాగా కేవలం, లేదా ఇది కేవలం మనుషులకు మాత్రమేనా ఈ వేదాంతం ఆత్మజ్ఞానం? మంచి ప్రశ్న వేశావు శిష్య. నీకు దీనికి శాస్త్రాల్లో చాలా దగ్గరలో ఎన్నో జంతువులు ఆత్మజ్ఞానాన్ని పొందినట్టుగా మనకి ఉంది. జ్ఞానం వాసిష్టం లేదా యోగ వాసిష్టంలో భసుండు అనే ఒక కాకి అనే ఒక భసుండు అనే ఒక కాకి పక్షి గురించి చెప్తారు. ఆ భసుండు అనే కాకి ప్రపంచంలోనే, ఈ సృష్టిలోనే అన్నింటికంటే చాలా ఎక్కువ సుదీర్ఘకాలం జీవించినట్టుగా, ఇంకా అనేక గొప్ప యోగ సాధనల వల్లనే అది సాధ్యమైనట్టుగా మనకి అనేక వివరాలు కనిపిస్తాయి. ఇంకా అలాగే అనేక సాధనలు ఉన్నాయి. నేను ఈ మధ్య జరిగిన ఒక ప్రాక్టికల్ ఇన్సిడెంట్ని ఒక బుక్లో నుంచి మీకు చూపించి చెప్తాను. ఏది జంతువులు హఠయోగ సాధనను ఎలాగ చేస్తూ ఉన్నాయో ఈ బుక్ చూడండి. ఈ బుక్ స్వామి రామ గారి ఒక శిష్యుడు రాశాడు ఈ బుక్. ఆయన పేరు జస్టిన్ ఓ బ్రెయిన్. నేను ఒక క్రైస్తవ ప్రచారకుడు లేదా పాస్టర్, అమెరికాలో ఒక పాస్టర్. అమెరికాలోని ఈ పాస్టరు స్వామి రామా గారికి శిష్యుడిగా మారి క్రైస్తవ్యాన్ని వదిలివేసి, ఒక పాస్టర్ క్రైస్తవ్యాన్ని వదిలేసి ఒక యోగిగా మారిపోయాడనమాట. ఆయన స్వామి రామా గారి దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా తన కళ్ళతో అమెరికాలోని కాలిఫోర్నియాలో తమ ఆశ్రమంలో ఆయన చూసినటువంటి ఒక సంఘటనను రికార్డు చేశాడు. దాన్ని చూస్తే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవి భారతదేశంలో ఉన్న జింకలు కాదు, అమెరికాలో ఉన్నటువంటి జింకలు. వాళ్ళు కొత్తగా ఒక ఆశ్రమాన్ని నిర్మించారనమాట. ఆ ఆశ్రమం చుట్టూ అడవే. ఆ అడవిలో ఉండే జింకలు ఇక్కడికి వస్తూ ఉండేవి. దాని గురించి ఆయన ఏం రాశాడో స్వయంగా నేను చదివి వినిపిస్తాను మీకు. తెల్ల జింకలతో, తెల్ల తోకలతో ఉన్న జింకలు మా ప్రదేశానికి రావడం మొదలుపెట్టాయి. వాటికి స్థలంలో ముఖ్యంగా జనాలు వేటకు వెళ్లే కాలంలో సురక్షితంగా ఉంటాయని తెలిసిపోయింది. అంటే అక్కడ తెల్ల జింకల్ని వేటాడుతూ ఉంటారు, ఇక్కడ జింకల్ని వేటాడడం నిషిద్ధం, అక్కడ కాదు. అలా ఈ వేటకు దూరంగా సురక్షితంగా ఈ ఆశ్రమంలో మనం ఉండొచ్చు అని అవి కనిపెట్టి ఇక్కడ ఆశ్రమానికి ఎక్కువగా రావడం ప్రారంభించారు. అవి గుంపులు గుంపులుగా మా స్థలంలోకి వచ్చేసాయి. ఒక మధ్యాహ్నం నేను ముఖ్య భవంతిని దాటి మెల్లగా పరిగెత్తడం, అంటే జాగింగ్ చేస్తూ వెళుతూ ఉంటే అన్నీ కలగలిసి గురకలు పెడుతున్నట్టు అనిపించింది. ఆ జింకలన్నీ ఆశ్రమంలో, ఒక పెద్ద ఆశ్రమం, కొన్ని 100 ఎకరాల ఆశ్రమం అన్నమాట. ఆ ఆశ్రమంలో ఒక మూల చెట్ల మధ్యలో ఈ జింకలన్నీ చేరి గురకలు పెడుతున్నట్టుగా వినిపించిందంట. అది ఏమిటి అని కుతూహలం వేసి నిశ్శబ్దంగా కదులుతూ ఆ చెట్ల కింద దాంకొని దూరం నుంచి అవేం చేస్తున్నాయో గమనించాడు ఈ జస్టిన్ ఓ బ్రెయిన్. గమనిస్తే ఆ ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మల గుండా తొంగి చూస్తే అక్కడ నుంచి 20 గజాల దూరంలో ఉన్న చిన్న జింకల గుంపు ఆ గడ్డిపై పడుకోవడానికి తయారవుతున్నాయి. అవి ఎంత శక్తివంతంగా ఊపిరిని వదులుతూ ఉన్నాయంటే అవి అరుపుల్లాగా వినిపించింది. మన శవాసనంలో పడుకొని కొన్ని ప్రాణాయామాలు చేస్తారు, కొన్ని రకాల ఆసనాలు. అలా అవి నేలపై అన్ని జింకలు ఒకేసారి పడుకొని చాలా గట్టిగా ఊపిరి వదులుతూ ఉన్నాయన్నమాట. భస్త్రికా ప్రాణాయామంలో చేస్తే అలా ఊపిరి వదులుతున్నాయి. అవి ఆ ఊపిరి వదులుతూ ఉంటే అరుస్తున్నట్టుగా ఉందంట. ఆశ్చర్యపోతూ ఆ కొమ్మల మధ్య అరగంట సేపు దాగుకొని వాటిని గమనించాను. కానీ ఇది జంతువుల ప్రాణాయామమా? వాటి గురక ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ప్రాణాయామాలను పొందింది, అవి గురక పెడుతున్నాయి అనుకున్నాడు. కానీ ఆ శబ్దాన్ని గమనిస్తే ఎన్నో సంవత్సరాలు ప్రాణాయామాన్ని సాధన చేసిన యోగి ప్రాణాయామం చేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అదే విధమైన శబ్దం వస్తూ ఉందంట. సరే, ఏదో ఒకటి చేసిందంటే సరే, అన్నీ గుంపుగా కలిసి పడుకొని ఒకేసారి సింక్రోనస్గా చేస్తూ ఉన్నాయంట. యోగా క్లాస్లో అందరూ ఒకేసారి ప్రాణాయామం చేస్తే ఎలా ఉంటుందో. అవి దీర్ఘంగా డయాఫ్రేమ్ అంటే ఈ ఊపిరి తీసుకునే కండరాలు, డయాఫ్రేమ్ కండరాలను
కుంచుకొని కర్బన వాయువుని అంటే CO2 వాయువుని వెలుపలకు వదలడం రక్తాన్ని శుద్ధి చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని స్వామీజీ వాళ్ళకి నేర్పారన్నమాట. ఇది ఇలా లోపల ఉండే CO2 కార్బన్ డైఆక్సైడ్ని ఇలా బలవంతంగా బయటికి నెట్టేయడం, ఇలా నెట్టేయడం వల్ల చాలా మంచిది అని కొత్తగా ఆయన జస్టిన్ ఓబ్రే ప్రాణాయామాన్ని నేర్చుకున్నారు. తర్వాత ఈయనకేం సందేహం వచ్చిందంటే ఇది ఏదో కాకతాళీయంగా అవి ఎప్పుడో ఒకరోజు ఇలా చేస్తున్నాయా లేదా రోజు చేస్తున్నాయా అని ఒక వారం రోజుల పాటు అదే సమయానికి అక్కడికి వెళ్ళి చెట్ల మధ్యలో దాంకొని కొమ్మల చాటు నుంచి ఈయన గమనించాడు. గమనిస్తే ఖచ్చితంగా టైం టు టైం అన్ని జింకలు కూడా సంధ్యా సమయంలో అక్కడికి వచ్చి పోగయ్యి ఈ ప్రాణాయామాన్ని అన్నీ కలిసి అదే విధంగా అదే రకమైన శబ్దంతో సాధన చేయడాన్ని గమనించారు. గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఈ జింకలకి యోగ సాధన హఠయోగం అంతా ఎవరు నేర్పించారు అని ఆశ్చర్యపోయి ఆయన వెళ్ళి స్వామి రామాగారిని దీని గురించి ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అవును జంతువులు మనకెన్నో బోధిస్తాయి, హఠయోగంలోని ఆసనాలకు పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, యోగులు జంతువులను నిశితంగా పరిశీలించి వాటి కదలికలను అభ్యాసం చేసి వాటి వల్ల తమ శరీరాల శక్తిలో వస్తున్న మార్పులను కనుగొన్నారు, అంటే జంతువులు ఈ రకమైన ప్రాణాయామాలు యోగ సాధనలు చేస్తూ ఉంటాయంట, వాటి కదలికల్ని అవి చేస్తున్న ఎక్సర్సైజుల్ని దానివల్ల వాటికి వస్తున్న శక్తిని వాటి శరీరంలో వస్తున్న మార్పుల్ని అధ్యయనం చేసి వాటికి మనుషులకు కూడా ఉపయోగపడేలాగా యోగ శాస్త్రంలో సమ్మిళితం చేశారని స్వామి రామాగారు చెప్పారన్నమాట. ఇప్పుడు మీకు ఆ జంతువులు పెట్టే గురక ఎలా పెట్టాలో నేర్పిస్తాను అని ఆయనకి జస్టిన్ ఓబ్రెయిన్ అనే శిష్యుడికి స్వామి రామాగారు అవి చేసే ప్రాణాయామాన్ని మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి నేర్పించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంకా ఈ జింకలు ఇవే కాదు, ప్రకృతిలో ఉండే ప్రతి జంతువు కూడా ఎన్నో రకమైన యోగ సాధనలు తెలుసు. దీని గురించి ఇంకొక వీడియోలో వివరంగా నీకు వివరిస్తాను. హరి ఓం.